ప్రియులారా, ఈరోజు నీవు నేను మనమంతా ఈరోజు మనం ఉండటం వెనక, మన బ్రతికి ఉండటం వెనకాల కూడా దేవుని యొక్క ఒక మహా సంకల్పము ఉంది అన్న సంగతిని మీరు మరచిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు? తల్లి గర్భములో నుంచి నువ్వు రాలిపోవలసిన వాడవు. తల్లి ఒడిలోనికొచ్చిన తర్వాత ఎన్నో రోగాలు, ఆ తర్వాత ఎన్నో ప్రమాదాలు, ఆ తర్వాత మరల ఎన్నో రోగాలు, ఆ తర్వాత ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చావవలసిన నీవు బ్రతికి ఈ రోజుకు నువ్వు నిలబడ్డావు అని అంటే, లేదా నీ చుట్టూ ఉన్న నీ తల్లిదండ్రులు లేకపోతే నువ్వు తీసుకునేటువంటి ఫుడ్, నువ్వు చేసే ఎక్సర్సైజులు, మందులు ఇవి కాదయ్యా. దేవుని కృప ఉండాలి. దేవుని కృప అందును బట్టే ఈ రోజు వరకు నువ్వు బ్రతుకున్నావు. నిన్ను బ్రతికించుకుందే దేవుడు ఒక మహా సంకల్పాన్ని నీ ద్వారా ఆయన నెరవేర్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే. ఒక మంచి పాట మీ అందరికీ తెలుసు, పని ఉందనే ప్రాణం ఉంది అని. ఒకవేళ పనే లేదు అనుకుంటే ప్రాణమే ఉండదు. అంటే మనం ప్రాణముతో ఉన్నామంటేనే దేవునికి మనతో పని ఉందని అర్థం. నేను చేయవలసింది ఏమీ లేదండి అని చాలామంది అనుకుంటారు. నేను చేయవలసింది ఏమీ లేదండి అనుకుంటారు, చాలా తప్పు. దేవునికి నువ్వు చేయవలసిన పని ఏమీ లేదు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే నువ్వు అసలు ప్రాణంతో ఉండకూడదు. ఈ పాటికే నువ్వు సమాధిలో ఉండాలి. ఈ పాటికే నీ పేరు తీసివేయబడాలి భూమి మీద. అంతే కదా, అంటే ప్రాణంతో ఉన్నావంటేనే పని ఉందని అర్థం. కనుక ప్రియులారా, మనం ప్రాణాలతో ఉంటున్నదే దేవుని పని కోసం. మరి మీరు ఏం చేయగలుగుతున్నారో మీకే విడిచిపెట్టేస్తున్నారు.